ఈ వీడియోలో మనము నో ఫైర్ కుకింగ్ రెసిపీ ఒకటి నేర్చుకుందాము. స్వీట్ రెసిపీ. ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాలు తీసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదారను తీసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ కప్పుతో ఒక పావు కప్పు నెయ్యిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. అండ్ పౌడర్గా చేసుకున్న షుగర్ని వేసుకొని షుగరు మరియు నెయ్యి బాగా మిక్స్ అయ్యేట్టుగా, షుగర్ అంతా కూడా నెయ్యిలో కలిసేట్టుగా, ఫ్లఫీగా వచ్చేట్టుగా ఈ విధంగా తిప్పుతూ కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా ఫ్లఫీగా వచ్చేట్టుగా నెయ్యి మరియు షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను మనము ముందు పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా జల్లించినట్లయితే పుట్నాల పౌడర్లో ఏమైనా ఉండలు ఉన్నట్లయితే కరిగిపోతాయన్నమాట. ఈ విధంగా మనము షుగర్ పౌడరు, నెయ్యి మరియు ఈ పుట్నాల పొడి కంప్లీట్గా మిక్స్ అయ్యేట్టుగా మనము ఈ విధంగా చేయితోనే ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము. ఇంగ్రీడియంట్స్ నేను ఏదైతే చెప్పానో అది కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే నేను చూపించిన పేడా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనము పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినంత సైజ్ని తీసుకొని ఈ విధంగా పేడా షేప్లో మనము మోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడానికి మధ్యలో నేను ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేశాను. ఇందులో మనము మనకు నచ్చిన డ్రై ఫ్రూట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాప్డ్ పిస్తా యాడ్ చేసుకున్నాను. అంతే, మన నో ఫైర్ కుకింగ్ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు పిల్లల స్కూల్స్లో కాంపిటీషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అలాంటి టైంలో మీరు ఈ వీడియోని ట్రై చేసి మీ కమెంట్ని పోస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ స్మార్ట్ విద్యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ రెసిపీ చాలా ఎంజాయ్ చేశాను, చాలా టేస్టీగా కూడా ఉంది. సడన్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, మనం ఏదైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Keep watching my channel, friends. Take care. Bye bye.